కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ప్రభుత్వ సలహాదారు పి నాగార్జున రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలోని సేవల గురించి పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా హాస్పిటల్కు సంబంధించి అన్ని వసతులను ప్రభుత్వం కల్పించిందని అన్నారు. ఆసుపత్రికి అవసరమైన మందులను ఎప్పటికప్పుడు సమకూర్చడం జరుగుతుందని, పట్టణ మరియు గ్రామ ప్రాంతాల నుంచి పేషెంట్లు పెరగడం వలన సిబ్బంది మరియు డాక్టర్ల కొరత ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ రామప్రసాద్ తెలుపగా, త్వరలో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలియజేశారు. ప్రతి ఒక్కటి కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అత్యాధికమైనటువంటి సౌకర్యాలతో ప్రైవేటు హాస్పిటల్కు దీటుగా వారికంటే ఎక్కువగా అన్ని ఎక్విప్మెంట్ తీసుకురావటం, ప్రజలకు సంబంధించి అందరికి కూడా ఏ జబ్బు వచ్చినా కూడా చూపించాలి, ప్రభుత్వ హాస్పిటల్లోనే చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ సంకల్పం ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ డాక్టర్లు దాదాపు 12-13 మంది ఉండాలంటే రెగ్యులర్గా ఇప్పుడు 6 మంది మాత్రమే ఉన్నారని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఆ విషయంలో కూడా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి తొందరలోనే ఆ పోస్టులు కూడా పూర్తి స్థాయిలో ఫిలప్ చేపిస్తామని చెప్పేసని, మరి ఇంకా ఏమైనా ఎప్పుడైనా తక్కువనా కూడా ప్రభుత్వ దానికి సంబంధించి డైరెక్ట్గా మాట్లాడేసి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే మేము ఏ విషయమైనా కూడా చేస్తామని, మా సహకారం కూడా మీ డాక్టర్లుగా మీరు కూడా ఇక్కడ సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురమ్మని, అలాగే ప్రభుత్వానికి చెడ్డ పేరు